దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఇవాళ 2416 కోట్ల విలువైన 1.44 లక్షల కిలోల మాదక ద్రవ్యాలను అధికారులు ధ్వంసం చేశారు. ఇవాళ ధ్వంసం చేసిన వాటిలో ఎన్సీబీ హైదరాబాద్ యూనిట్ స్వాధీనం చేసుకున్న 6590 కిలోలు, ఇండోర్ విభాగం స్వాధీనం చేసుకున్న 822 కిలోలు, జమ్మూ యూనిట్ స్వాధీనం చేసుకున్న 356 కిలోల డ్రగ్స్ ఉన్నాయి. వీటితో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన మాదక ద్రవ్యాల నిరోధక సంస్థలు సైతం మత్తు పదార్థాలను నాశనం చేశాయి. దీంతో ఈ ఏడాదిలో నాశనం చేసిన డ్రగ్స్ మొత్తం 10 లక్షల కిలోలకు చేరుకోనుంది. వీటి విలువ సుమారు 12,000 కోట్లు.